గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. మీరు ఇంటర్ పూర్తి చేశారా? మరి డిగ్రీతో పాటు సివిల్స్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారా? బీఏతో పాటు సివిల్స్ కోచింగ్ని అందిస్తోంది టిక్సా. మరి మీకు సివిల్స్కి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాల్ని ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు టిక్సా సీఓ విజయ్ సారథి నంబి గారు. వారిని అడిగి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి విజయ్ సారథి గారు. నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. సో ముందుగా టిక్సా అంటే ఏమిటి, అసలు ఈ టిక్సాని స్థాపించడానికి వచ్చిన మొదటి ఆలోచన ఏంటి? తెలంగాణ ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ అకాడమీ, ఇన్ షార్ట్ టిక్సా. ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం వెనకాల ఉద్దేశము తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇంతవరకు తెలంగాణ రాష్ట్రం వారిచ్చే ఒక ఐఏఎస్ అకాడమీ అంటూ ఏది లేదు కాబట్టి ఇక్కడి లోకల్ టాలెంట్ టీచర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పూలప్ చేసి అండ్ హూ ఆర్ మోర్ ఇంపార్టెంట్లీ హూ హ్యావ్ 15 ఇయర్స్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, 10-15 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉన్న టీచర్లతో మనం ఈ టిక్సా అనే దాన్ని ఫామ్ చేసినామమ్మా. ఓకే. అండ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థులు మన దగ్గర వచ్చి డిగ్రీలో జాయిన్ అయ్యి 3 సంవత్సరాలు ఈ ఐఏఎస్ ఎగ్జామినేషన్, నేను సివిల్ సర్వీసెస్ అంటే అది మన దాంట్లో చాలామందికి అది రీచ్ అవ్వకపోవచ్చు, సో బెటర్ ఐ వుడ్ కాల్ ఇట్ ఐఏఎస్ ఎగ్జామినేషన్. దానికి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ వాస్తవానికి దేశంలో మనం కండక్ట్ చేయబడే మిగతా అన్ని ఎగ్జామినేషన్స్ కంటే కూడా యూపీఎస్సీ ఎగ్జామినేషన్, దట్ ఈస్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ని చాలా టఫ్ ఎగ్జామినేషన్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే. దీంట్లో చాలామందికి తెలిసే ఉండొచ్చు 3 దశలు, ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ దశలో పిల్లల యొక్క మెమరీ పవర్ను, స్టాక్ జిఎస్ అంటాం మనం దాన్ని, చెక్ చేయడం జరుగుతుంది. దాన్ని ఎలిమినేషన్ టెస్ట్ అని కూడా అంటాం. మెయిన్స్లో వచ్చేసి విద్యార్థి యొక్క అనలిటికల్ స్కిల్స్ని మనము వాళ్ళు టెస్ట్ చేస్తారు, ఎట్ వాట్ లెవెల్ దే కెన్ అనలైజ్ ఎనీ ఆస్పెక్ట్ అనేసి. ఈ రెండిటికి భిన్నంగా ఇంటర్వ్యూ దశలో వచ్చేసి విద్యార్థి యొక్క మానసిక పరిపక్వత, మెంటల్ సౌండ్నెస్ అండ్ హిస్ క్రిటికల్ క్యాపబిలిటీ టు ఫేస్ ఎనీథింగ్, ఎట్లాంటి సమస్యనైనా ఏ దశలోనైనా ఏ విధంగా వీళ్ళు ఎదుర్కోగలరు. ఎందుకంటే ఒకసారి దీంట్లో నుంచి సివిల్ సర్వీసెస్ నుంచి క్లియర్ అయ్యి బయటకు వస్తే యూజువల్గా టాపర్స్కి ఇచ్చేది డిస్ట్రిక్ట్ కలెక్టర్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ అదర్ వెరీ హై పోర్ట్ఫోలియోస్. వీళ్ళు రైట్, దాని గురించి మాట్లాడుకుందాం, కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి మల్లేష్ గారు కాల్ చేస్తున్నారు. మల్లేష్ గారు, విజయ్ సారథి గారు ఉన్నారు, అడగండి మీ సందేహం ఏంటో. హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. ఓకే. హలో మల్లేష్ గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్తే. రైట్, కాల్ కట్ అయినట్టుందండి. సో యా, సో ఇంటర్వ్యూ దశలో వచ్చేసి వాళ్ళు ఏ స్థాయిలో ప్రతి సమస్యను ఎదుర్కోగల నైపుణ్యత ఉంది అనే దాన్ని వీళ్ళు ది టెస్టెడ్ అన్నమాట. సో ఒక విద్యార్థికి ఇన్ని రకాలైన ఎగ్జామినేషన్ని వాళ్ళు ఎదుర్కోవడానికి సక్సెస్ఫుల్గా దాంట్లో నుంచి ఫ్లయింగ్ కలర్స్తో రావడానికి మనకు చాలా సమయం పడుతుంది వాళ్ళని ట్రైన్ చేయడానికి. అందుకొరకే టిక్సాలో ఇంటర్మీడియట్ కంప్లీట్ కాగానే వి టేక్ దెమ్ ఇంటూ గ్రాడ్యుయేషన్. బీఏ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 3 ఇయర్స్లో కూడా నార్మల్గా ఇప్పుడు ఇది ఈ ఫస్ట్ ఇయర్ టిక్సా అనేది మొయినాబాద్లో ఉంది, అది ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీ డిగ్రీ కాలేజ్ సిలబస్ను ప్లస్ సివిల్ సర్వీసెస్కి సంబంధించిన ప్లేమ్స్, మెయిన్స్ సిలబస్ను రెంటిని సింక్రనైజ్ చేసి విల్ ఫార్ములేట్ అండ్ ఇంటిగ్రేటెడ్ సిలబస్ ఫర్ అస్. ఓకే, రైట్, కాల్ తీసుకుందామండి. నల్గొండ నుంచి శ్రీకాంత్ గారు కాల్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు, విజయ్ సారథి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్. హలో అండి శ్రీకాంత్ గారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అయితే నేను ఇంటర్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యానండి, నాకు ఆ ఛాన్స్ ఉందా లేదా తెలుసుకొని ఫోన్ చేశానండి. మీరు ఇంటర్ మొన్న రాసినారా? సెకండ్ ఇయర్? మొన్న సెకండ్ ఇయర్ రాశారా మీరు? హలో శ్రీకాంత్ గారు. హలో శ్రీకాంత్ గారు. యా,
హలో శ్రీకాంత్ గారు. హలో రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. ఐ థింక్ ఐ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇస్ దేర్ ఎ కాల్ ఫర్ కాల్ తీసుకుని మాట్లాడుకుందాం. విజయవాడ నుంచి అస్మిత గారు కాల్ చేస్తున్నారు. అస్మిత గారు హలో. హలో విజయసారథి గారు ఉన్నారు, మాట్లాడండి. యా అస్మిత, హలో. సుష్మిత చెప్పండి. ఇదేంటి సివిల్ సర్వీస్ కోచింగ్ మామూలుగా ఎంత ఎలిజిబుల్ క్రైటీరియా ఎంత మందికి ఉంటుందండి? ఎవరైనా ఎన్ని ఇయర్స్ అయినా అటెంప్ట్ చేయొచ్చా? లేదమ్మా, అది ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ కేటగిరీస్ అమ్మా. మన దగ్గర కేటగరైజేషన్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఉంటుందమ్మా. ఇట్ ఈస్ నాట్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. ఓసీ ప్యాటర్న్ ప్యాటర్న్ అమ్మా, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మీకు ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమ్స్ దశలో మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా. అది నార్మల్గా ఆడ్ మ్యాన్ అవుట్ లాగా ఉంటుంది, మీరు పికప్ చేసుకొని యూ హ్యావ్ టు గివ్ ది ఆన్సర్స్. మెయిన్స్లో వచ్చేసి అది ఎస్ఏ పద్ధతుల్లో ఉంటుంది, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుందమ్మా. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకే, ఇన్ ద కాలర్ డౌట్ మీకు అర్థమైనట్టుంది. ఎస్, దాని గురించి ఆన్సర్. సర్టెన్లీ, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్, ఐ థింక్ మిస్టర్ శ్రీకాంత్. శ్రీకాంత్, యా, దిస్ ఈస్ అన్ ఆన్సర్ ఫర్ శ్రీకాంత్ ఇఫ్ హీస్ వాచింగ్ ఇట్ ఫర్దర్. శ్రీకాంత్ గారు, మీరు కనుక ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రాసి ఒక పేపర్ ఫెయిల్ అయ్యి ఉండి దాన్ని ఇన్స్టెంట్లో మీరు క్లియర్ చేసుకుని ఉండింటే మీరు గ్రాడ్యుయేషన్కి ఎలిజిబుల్ అండి. మా దగ్గర మినిమమ్ ఎంట్రీ లెవెల్లో ఫస్ట్ క్లాస్ 60% మార్క్స్ని కన్సిడర్ చేస్తాము మినిమమ్. ఫర్ ఎనీ టెక్నికల్ రీజన్ మీరు అది పోవడానికి, ఆ పేపర్ క్లియర్ కాకపోవడానికి రీజన్ ఏంటో, ఇఫ్ ఇట్ లుక్స్ జెన్యున్ దెన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు అది క్లియర్ చేసి ఉంటే ఆ పేపర్ ఆ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్లో మీరు కనుక క్లియర్ చేసి ఉంటే యూ కెన్ గెట్ ఇట్ టు టిక్సా, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఓకే అండి, కాల్ తీసుకుందాం. నిజామాబాద్ నుంచి చంద్రశేఖర్ గారు కాల్ చేస్తున్నారు. చంద్రశేఖర్ గారు, విజయసారథి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శేఖర్ గారు. సార్, మా పాప ఇప్పుడు ఇంటర్ ఐఏఎస్ అకాడమీకి వెళ్ళింది సార్. ఓకే, చంద్రశేఖర్ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి అడగండి. హలో శేఖర్ గారు, చెప్పండి, వినపడుతోంది. మీ టీవీ వాల్యూమ్ కొంచెం మ్యూట్ చేయండి. మ్యూట్ చేశాను సార్. మా పాప మన 10th లో 10/10 వచ్చింది సార్. ఓకే, ఆమె గోల్ ఐఏఎస్. ఓకే, అయితే ఇంటర్ శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీలో వేసాం సార్. ఓకే, అయితే డిగ్రీలో మీ ఇన్స్టిట్యూట్ లో ఉంటారా సార్? తప్పకుండానండి. మీకు ఇంటర్ ఎంపీసీ తీసుకుంది సార్, ఏ గ్రూప్ తీసుకోవాలి సార్? మంచి క్వశ్చన్ అండి, వ్యాలిడ్ క్వశ్చన్ శేఖర్ గారు. మీరు అడిగిన దాంట్లో రెండు ఉన్నాయి. ఒకటి గ్రాడ్యుయేషన్లో తను రావచ్చా అనేది, రెండవది ఇంటర్లో ఎంపీసీ తను తీసుకోవచ్చా అని. నేను రెండింటికి మొదలు ఐ ఆన్సర్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ అండి. తను తప్పకుండా షీ కెన్ జాయిన్ అస్ ఇన్ గ్రాడ్యుయేషన్ అండి. తను తప్పకుండా మా దగ్గర గ్రాడ్యుయేషన్లో జాయిన్ అవ్వచ్చు. ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా అయిపోయిన తర్వాత మీరు నిజామాబాద్ నుండే కాల్ చేసినారు. మీకు సమాచారం ఏంటంటే వచ్చే సంవత్సరం మేము నిజామాబాద్లో ఇంటర్మీడియట్తో టిక్సా స్టార్ట్ చేస్తున్నామండి. నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్తో టిక్సా నిజామాబాద్లో స్టార్ట్ అవుతుంది, వరంగల్లో కూడా టిక్సా ఇంకో బ్రాంచ్ స్టార్ట్ అవుతుందండి. మీ రెండో క్వశ్చన్ వచ్చేసి ఎంపీసీ తీసుకోవచ్చా, ఇంకా ఏ గ్రూప్ తీసుకోవాలనేసి. వాస్తవానికి చాలామంది అడిగే ప్రశ్న ఇదే. మా దగ్గర మేము గ్రాడ్యుయేషన్ బీఏతో ఇస్తాం. బీఏనే ఎందుకు? వై నాట్ బీఎస్సీ, వై నాట్ బీకామ్? మీరు కూడా ఇంతకుముందు అంటున్నారు. అడుగుదాం అనుకున్నాను, క్వశ్చన్ వచ్చేసింది. యా, సో శేఖర్ గారి నుంచి కూడా అదే క్వశ్చన్ వచ్చింది. వాస్తవానికి మీరు ఐఐటి కంప్లీట్ అయిన వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా మళ్ళీ సివిల్ సర్వీసెస్ టాపర్స్ అయిన వాళ్ళు ఉన్నారండి, కానీ చాలా తక్కువ అది. బికాస్ సివిల్ సర్వీసెస్ సిలబస్ని కనుక మనం కన్సిడర్ చేస్తే ఇట్స్ మోర్ బేస్డ్ ఆన్ హ్యుమానిటీ సబ్జెక్ట్స్, ఆర్ట్స్ సబ్జెక్ట్ వైపు లైక్ జియోగ్రఫీ, దాన్ని మీరు కాదని పక్కకు పోవడానికి లేనేలేదు. హిస్టరీ, ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా దే ఆర్ బేస్డ్ ఆన్ సోషల్ సైన్సెస్. ఓకే, సో ఐటీ బేస్డ్ లేకపోతే ఇంజనీరింగ్ బేస్డ్ మీకు మ్యాథమెటిక్స్ అరిథమెటిక్స్ తప్ప ఇంకేమీ ఉండదు. పిల్లాడికి ఒక ఎగ్జామినేషన్లో 90% ఏ సిలబస్ అయితే అడగబడుతుందో మనం దాంట్లో ట్రైన్అప్ చేస్తే ఇట్ విల్ బీ టూ వే ఫర్ దెమ్. నార్మల్ గ్రాడ్యుయేషన్ చేస్తూనే ఈ గ్రాడ్యుయేషన్ చేస్తున్న క్రమంలో వాళ్ళకి సివిల్ సర్వీసెస్కి సంబంధించిన కాంపనెంట్స్ ఎన్నో దీంట్లో అయిపోతాయి. మీరు బీఏ కాకుండా బీఎస్సీ పెట్టినారనుకోండి, ఇటు బీఎస్సీ చదవాలి,
అఫ్కోర్స్ జనరల్ సైన్స్ అనేది ఉంటుంది సివిల్ సర్వీసెస్లో లేదని ఎవరు అనరు, కానీ అది ఎంత శాతం ఉంటుందనేది చాలా ప్రాధాన్యం. సో చదవాల్సిన బీఎస్సి ఎక్కువైపోతుంది ఫర్ ద సేక్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, అండ్ ఎండ్ ఆఫ్ ద డే టిక్సాకి వస్తే వీళ్ళ మొట్టమొదటి ఎయిమ్ సివిల్ సర్వీసెస్ అండి, జస్ట్ నాట్ బికమింగ్ గ్రాడ్యుయేట్. అప్పుడు గ్రాడ్యుయేషన్ మీద ఎక్కువ స్ట్రెస్ చేయాల్సి వస్తుంది. అదే బీఏతో టేకప్ చేస్తే మనము ఇట్స్ ఎ గ్రాడ్యుయేషన్ బికాస్ దట్ ఈస్ ఎ ప్రైమరీ రిక్వైర్మెంట్ టు సిట్ ఇన్ టు యూపీఎస్సి. మీరు బీఏ చేయకుండా యూపీఎస్సి ఎగ్జామినేషన్ అపియర్ అవ్వడం అనేది జరగదు, కాకపోతే బీఏ అనే కాదు ఎనీ గ్రాడ్యుయేషన్. సో వీ టేకప్ బీఏ ఫర్ టూ రీజన్స్. వన్, ఇట్ టేక్స్ లెస్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఆన్ స్టూడెంట్. అండ్ సెకండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మెనీ కాంపోనెంట్స్ ఆఫ్ బీఏ ఆర్ ఆల్సో కాంపోనెంట్స్ ఆఫ్ యువర్ యూపీఎస్సి సిలబస్. సో దట్ మేక్స్ దేర్ జర్నీ వెరీ ఈజీ అండ్ దేర్ ట్రావెల్ వెరీ దిస్ వే, లైటర్ వే. అందుకొరకు ఎంపీసీ తీయవచ్చు, ఎంఈసీ తీసుకోవచ్చు. పాసిబుల్ అయితే కనుక హెచ్ఈజీ లాంటి కాంబినేషన్స్ కనుక వాళ్ళు ఇంటర్మీడియట్లో తీసుకుంటే, హిస్టరీ ఎకనామిక్స్ జియోగ్రఫీ లాంటి కాంబినేషన్స్ తీసుకుంటే కనుక వాళ్ళకి ఈజీ అవుతుంది. ఓకే, కాల్ తీసుకుందాం. కరీనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో. హలో హలో, గుడ్ ఈవినింగ్ మ్యామ్. చెప్పండి సార్, ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. యువర్ గుడ్ నేమ్? గణేష్. సార్, గణేష్ గారు చెప్పండి. సార్, ఇప్పుడు మీ కోర్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? July 6th అండి. యాక్చువల్గా దట్ వాజ్ ఎ గుడ్ క్వశ్చన్ మిస్టర్ గణేష్, బికాస్ ఈరోజే మాకు కన్ఫర్మేషన్ వచ్చింది. ఐ షుడ్ థ్యాంక్ అవర్ చీఫ్ మినిస్టర్, హనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు. హీ గేవ్ అస్ ఎ కన్సెంట్ వారు. హలో. యా గణేష్ గారు, యామ్ ఐ ఆడిబుల్? వినపడుతుందా? ఐ థింక్ లైన్ గాట్ డిస్కనెక్టెడ్. ఎనీహౌ, ఐ విల్ ఆన్సర్ హిస్ క్వశ్చన్. సో ఐ షుడ్ థ్యాంక్ అవర్ హనరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ గివింగ్ హిస్ కన్సెంట్ టు కమ్ అండ్ ఇనాగ్రేట్ దిస్ కాన్సెప్ట్. మొట్టమొదటిసారి మన దగ్గర వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు, హీ హస్ గివెన్ అస్ ఎ కన్సెంట్. సో బహుశా వారం 10 రోజుల లోపల టిక్సాను ఫార్మల్గా కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు వారి స్వహస్తాలతో ఇనాగ్రేట్ చేస్తారు. క్లాసెస్ July 6th నుండి మొదలవుతాయమ్మా. రైట్ అండి. మనకు కరీంనగర్ నుంచి ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. ప్రసాద్ గారు, విజయసారథి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. యా ప్రసాద్ గారు చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు మా బాబు ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. ఓకే. అయితే మన సివిల్స్ సార్ ఇప్పుడు ఎంపీసీ స్టూడెంట్ సార్. ఓకే సార్, ఇప్పుడు దానివల్ల ఎంపీసీ నుంచి ఇప్పుడు మనం అక్కడ ఇంటర్ లోపల ఎంపీసీ ఉండి సార్ ఇప్పుడు సివిల్స్ లోపల హిస్టరీ కావాలన్నారు కదా సార్. ఓకే, ఇట్లా ఏమైనా ఎంపీగా ఏమైనా ఎఫెక్షన్ ఉంటుందా సార్? ఓకే అండి. ప్రసాద్ గారు, ఇన్ఫ్యాక్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఇది మీ ఒక్కరి క్వశ్చన్ కాదండి. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఫేస్ చేసే సమస్య మాకు రెగ్యులర్గా వచ్చేది ఇది. కారణం ఏంటంటే, అసలు టిక్సా స్టార్ట్ అవ్వడానికి మీ క్వశ్చన్లో రీజన్ కూడా ఉంది. టిక్సా స్టార్ట్ అవ్వడానికి కారణమే ఈ ఇంజనీరింగ్ ఈ మధ్య మనం చూస్తున్నాము, హౌ దే ఆర్ కొలాప్సింగ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మోర్ ఎక్స్పర్టైజ్ అట్లాంటిది లేక ఆపర్చునిటీస్ తగ్గి ఇంజనీరింగ్ సైడ్ కానివ్వండి, ఐటీ సైడ్ కానివ్వండి. అందుకొరకే దిస్ ఈజ్ సంథింగ్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేది సంథింగ్ దట్ ప్రివేల్స్ throughout the year and almost for a very long period. Andukoraku kachithanga chaala ekku mandi ippudu varaku Andhra Pradesh lo vachesi MCET IIT ane fever lo unnaru kabatti chaala mandi vidyarthulu default ga MPC lo BPC lo unnaru kaani దాని నుండి అనుకున్న ప్రోడక్ట్ మనకు ఎంసెట్ రిజల్ట్ ద్వారా కానివ్వండి లేదా అనుకున్న కాలేజీలో రాని కారణంగా ఇంకో ఆపర్చునిటీ వెతకాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా మీకు దిస్ వుడ్ బి ద బెస్ట్ ప్లేస్ టు జాయిన్. అండ్ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఎంపీసీ తీసుకొని దీంట్లోకి వస్తే ఇది బీఏ అని నేను ఇంతకుముందే చెప్పినాను. ఎంపీసీ బ్యాక్గ్రౌండ్తో ఉన్న వాళ్ళకి మరి ఇది సమస్య అవ్వదా? అసలు ఏమాత్రం ఉండదండి. కారణం ఏంటంటే మీ పిల్లాడు ఎంపీసీ కానివ్వండి, హెచ్ఈజీ కానివ్వండి, అంటే సిఈసీ ఆర్ట్స్ కానివ్వండి, మా దగ్గరకు వచ్చిన తర్వాత ఆర్ట్స్ స్టూడెంట్కైనా మ్యాథమెటిక్స్ నేర్పించడం కంపల్సరీ అండి. ప్రతిరోజు వాళ్లకు అర్థమెటిక్స్ రీజనింగ్ అని మ్యాథమెటిక్స్ టీచింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఎంపీసీ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన పిల్లలకి ఖచ్చితంగా జియోగ్రఫీ, హిస్టరీ ఇట్లాంటి ఆర్ట్స్ సబ్జెక్టులు కూడా చెప్పడం జరుగుతుంది. నేను ఇంతకుముందే మీతో అన్నాను, అందరికీ చెప్పిందే, మళ్ళీ మీతో రిపీట్ చేస్తున్నాను. సివిల్ సర్వీసెస్లో అన్ని కాంపోనెంట్స్ ఉంటాయండి. ఎంపీసీ వాళ్ళైనా ఎంఈసీ వాళ్ళైనా అది బైపీసీ కానివ్వండి, సిఈసీ కానివ్వండి, మ్యాండేటరీ దే హ్యావ్ టు లెర్న్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్. అందుకొరకు వాళ్ళు నిర్మోహమాటంగా నిశ్చింతగా వచ్చి జాయిన్ కావచ్చు, వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు.
ఓకే అండి. కరీంనగర్ నుంచి అరుణ్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. అరుణ్ కుమార్ గారు, విజయసారథి గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ అరుణ్ గారు, చెప్పండి. సార్, ఓన్లీ డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇస్తారా? మామూలుగా వేరే వాళ్ళు కూడా తీసుకోవచ్చా సార్? అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మామూలుగా వేరే వాళ్ళు అంటే మీరు కొంచెం స్పష్టంగా అడగండి. ఓకే, యా ఐ గాట్ యు అరుణ్ గారు. యు మీన్ టు సే గ్రాడ్యుయేషన్ కాకుండా బీటెక్ చేస్తూ వగైరా అని? నేను ఇంతకుముందు ఒక కాలర్తో మాట్లాడుతూ ఇదే మాట చెప్పినాను, మళ్ళీ నేను మీకు చెప్తున్నానండి. టిక్సాలో వచ్చేసి ప్రొద్దున 5 నుంచి షెడ్యూల్ స్టార్ట్ అవుతే రాత్రి 10 వరకు మా షెడ్యూల్ కంటిన్యూగా నడుస్తుందండి. మా దగ్గర బీటెక్ అనేది లేదు. మీరు బయట బీటెక్ చేస్తూ ఇక్కడికి రావడం అంటే ఎప్పుడూ ఒక 1-2 గంటల కొరకు వస్తారు. 1-2 గంటలు ఒక రోజులో మీరు ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత మీరు చదివే పరిస్థితుల్లోనూ ఉండరు. ఒకవేళ చెప్పినా దాన్ని మళ్ళీ తిరిగి మీరు రివైజ్ చేసుకొని నెక్స్ట్ డే క్లాస్కి వచ్చే కండిషన్లో ఉండరు, ఎందుకంటే మీకు బీటెక్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో సర్టెన్లీ టిక్సాలో అట్లాంటి అవకాశం లేదయ్యా. ఓన్లీ మా దగ్గర రెసిడెన్షియల్గా గ్రాడ్యుయేషన్ క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళే, మా దగ్గర ఉన్న వాళ్ళకే టిక్సాలో ఇప్పుడుంది. ఒకవేళ ఫర్దర్ 1-2 ఇయర్స్ తర్వాత గ్రాడ్యుయేషన్, లెట్ దట్ బీఏ కానీ బీటెక్ కానీ ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వచ్చిన విద్యార్థులకు కనుక లెవెల్ 3 అని అంటాం మేము, అట్లాంటిది ఏదైనా కాన్సెప్ట్ ఓపెన్ అయితే తప్పకుండా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకే అండి. వరంగల్ నుంచి భాస్కర్ గారు కాల్ చేస్తున్నారు. భాస్కర్ గారు, విజయసారథి గారు ఉన్నారు, మాట్లాడండి. విజయసారథి గారు, నమస్కారం అండి. నమస్కారం భాస్కర్ గారు, చెప్పండి. నేను ఒక రిటైర్డ్ టీచర్ని అండి. సార్, మీ కృషిని నేను అభినందిస్తున్నా, ఎందుకంటే సోషల్ సైన్సెస్కి చాలా విలువ తగ్గుతున్న రోజుల్లో మీరు సోషల్ సైన్సెస్ ప్రాధాన్యత ఇస్తూ సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వటం అయ్యా చాలా అభినందనీయమైన విషయం అండి. అయ్యా, ఇప్పుడు సమాజంలో సోషల్ సైన్సెస్ ఇంకా ఎంతో అవసరం మనుషులకి. తగ్గిపోతున్నది ఇంజనీరింగ్ కానీ టెక్నికల్ కోర్సెస్ పెరిగి. నేను ఒక సివిల్ సర్వీసెస్ యాక్సిడెంట్ ని 79-80 రాసి ఇంటర్వ్యూ స్టేజ్ లో పోయిన క్యాండిడేట్ గా చెప్తున్నాను సార్. మీకు నా బాల్య దశ 79-80-81 3 అటెంప్ట్స్ చేసి సివిల్ సర్వీస్ అచీవ్ చేయలేక టీచర్ గా చేసి రిటైర్ అయ్యా. ఓకే ఓకే అండి, చాలా అభినందనలు అండి మీకు. నా మనస్ఫూర్తిగా మీ కార్యక్రమం సక్సెస్ కావాలి. విత్ ఆల్ ది విషెస్ ఆఫ్ సచ్ ఎల్డర్లీ పీపుల్, ఐఎమ్ షూర్ టిక్సా వుడ్ షైన్ అండ్ వుడ్ ప్రివైల్ ఇన్ ఎంటైర్ తెలంగాణ అండి. యాక్చువల్గా మీరు అన్న మాటకు స్వార్థం నాదే ఉందండి దాంట్లో. నేను ఒక ఆర్ట్స్ స్టూడెంట్నే, ఇంటర్మీడియట్లో కూడా నాది హెచ్ఈజీ జవహర్ నవోదయ విద్యాలయ ప్రోడక్ట్ అండి. నేను భారతదేశంలో ఫస్ట్ టైం జవహర్ నవోదయ విద్యాలయ స్టార్ట్ చేసిన మొదటి బ్యాచ్ అమ్మ మాది. నిజాం సాగర్లో ఉంది, ఇప్పటికీ ఉంది, చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. 1987లో స్టార్ట్ అయ్యి మేము 87 బ్యాచ్ అప్పుడు. సో అక్కడ మాకు హెచ్ఈజీ ఉండింది. జాగ్రఫీ జనరల్గా మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఎక్కడా ఉండదు. అదృష్టవశాత్తు నేను నవోదయ ప్రోడక్ట్ అవ్వడం కారణంగా కేంద్ర ప్రభుత్వం నన్ను చదివించింది, దాన్నే ముందుకు తీసుకుపోయి నేను కొందరిని చదివించాలని. ఓకే, కాల్ తీసుకుందామండి. నిజామాబాద్ నుంచి చంద్రశేఖర్ గారు కాల్ చేస్తున్నారు. చంద్రశేఖర్ గారు, విజయసారథి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం శేఖర్ గారు, చెప్పండి. ఏం లేదండి, బాబు ఇంటర్మీడియట్ అయిపోయింది. ఓకే, అయితే మీ దగ్గర జాయిన్ చేయాలని అనుకుంటున్నాం అయ్యా. బాబు ఎంపీసీ అండి, మీరే జాయిన్ అంటే గోల్ వచ్చేసి ఐఏఎస్. ఓకే ఓకే, అయితే ఒకవేళ గ్రూప్స్ రాకపోతే ఫర్దర్ బాబుకు పరిస్థితి ఏంటి? మంచి క్వశ్చన్ అండి శేఖర్ గారు, ఇట్స్ అ ఫెంటాస్టిక్ క్వశ్చన్. వాస్తవానికి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఇంతకుముందు నేను మొదట్లో ఇంట్రడ్యూస్ చేస్తూ అదే మాట చెప్పినాను, భారతదేశంలో ఉండే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్, ఇఫ్ ఐ డోంట్ సే ఓన్లీ టఫెస్ట్ ఎగ్జామినేషన్ బట్ సర్టెన్లీ దేశంలో ఉండే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఈస్ యువర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్. సో దెర్ ఈజ్ అ సేయింగ్ అండి, ఒక చిన్న నానుడి ఉంది, నిచ్చెన మీద చివరి మెట్టుకు ఎక్కాలనేదే గనక నా ధ్యేయం అయితే ఆ ఎక్కడం మొదటి మెట్టు నుంచే ఎక్కాలి, అయితేనే చివరి మెట్టుకు చేరుకుంటాను నేను. సివిల్ సర్వీసెస్ అనేది చివరి మెట్టు అండి, నిచ్చెనలో ఉండేది. మేము ఎక్కించడం మొదలు పెడితే అది ఎక్కడో దగ్గర ఆగుతుంది, కానీ భూమి మీద అయితే ఉండరు వాళ్ళు. ఐ థింక్ ఐఎమ్ క్లియర్. ఇఫ్ ఎ పర్సన్ వాంట్ టు గెట్ అప్ టు ద ల్యాడర్ టు ద లాస్ట్ స్టేజ్, హీ హ్యాస్ టు స్టార్ట్ క్లైంబింగ్ అండ్ సమ్వేర్ హీ విల్ ఎండ్ అప్ సర్టెన్లీ ఆన్ ద ల్యాడర్, నాట్ ఆన్ ద గ్రౌండ్. అదే మీ ప్రశ్నకు జవాబండి. మేము ఒకసారి సివిల్ సర్వీసెస్కి కనుక ట్రైన్ అప్ చేస్తున్నామంటే
ఒక 5-10% వేరియేషన్తోనే మిగతా ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి అయినా కానీ మీ అబ్బాయి మీ పిల్లలు ఖచ్చితంగా సిద్ధమవ్వచ్చు అండి. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి విజయసారథి గారు మా కాలర్స్కున్న సందేహాలు నివృత్తి చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఎడ్యుకేషన్ ప్లస్, చూస్తూనే ఉండండి 10 టీవీ న్యూస్ ఆఫ్ పీపుల్.